అతను పరిపాలన ఏంటంటే అంతగా బాగలేదు. ఇప్పుడు రావాల్సిన పవన్ కళ్యాణ్ వస్తే అందరు బాగుందని, అంత యూత్ మొత్తం అదే కదా అంత, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని. దాన్ని బట్టి సార్ మీకు ఏం నచ్చలేదు అసలుకి? ఇతని రూలింగ్ లో మీకు నచ్చినది ఏంటి? రూలింగ్ నచ్చిందంటే ఈ మధ్యలో ఏంటి హెలికాప్టర్ సారీ ఫ్లైట్స్ వేస్తున్నారు కదా, అది అసలు ఫ్లైట్స్ వేసింది ఆ విధానం నచ్చలేదు. ఫ్లైట్లో వేయడం ఏంటండి, ప్రతి ఊరు ఊరికి వేస్తున్నా అంత ఫ్లైట్లో, ఫ్లైట్లో అక్కడే వేస్తాను. వైజాగ్ మొత్తానికి ఒక ఉంది ఇక్కడ ఫ్లైట్, అది ఊరు ఊరికి వేస్తాను అంత ఫ్లైట్లో, అది అక్కడ నచ్చలేదు. సత్య ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీట్ అయ్యింది. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది, త్రీ ఇయర్స్ రూలింగ్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది కదా, సో రూలింగ్ ఎలా ఉన్నది అంటే చెప్తారా? చెప్పినా వేస్ట్ టైం. అంటే ఏంటి, పాజిటివ్ నెగిటివ్? ఏమి ఉన్నది మీకు? నెగిటివ్. సో ఎందుకు నెగిటివ్? చేసేదాన్ని కట్ చేయట్లేదు కదా ప్రజెంట్. ఓకే, మరి నెక్స్ట్ సీఎం మరి ఎవరే అవకాశాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ అనుకుంటా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? అతను ఎత్తిత్వం వచ్చింది కదా. చిన్న డీజే. ఏం చేస్తుంటారు? నేను చికెన్ కట్టర్. ఓకే, సో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి త్రీ ఇయర్స్ అవుతున్నది, ఎలా ఉన్నది అతని పరిపాలన? అయితే అది ఆ విషయంలో చెప్తాను నేను. జగన్ గారి వల్ల ఏ ప్రాబ్లం లేదు, కానీ జగన్ గారు మోడీతో మాట్లాడట్లేదు. ఎందుకంటే జగన్ గారు మాట్లాడట్లేదు, మరి ఏముందో ప్రాబ్లం నాకు తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇతని పరిపాలన ఎలా ఉంది? ఎవరిది? నాకైతే ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఆయిల్ రేటు పెంచేశాడు, గ్యాస్ రేటు పెంచేశారు మోడీ గారిది. అది ఆయిల్ గ్యాస్ ఇది మీరు మాత్రం టెలికాస్ట్ చేయండి. నెక్స్ట్ సీఎం ఎవరే అవకాశాలు ఉన్నాయి? నేనైతే మాత్రం జనసేన కేస్తానండి. అతను చేస్తారో చేరా తర్వాత విషయం, కానీ అతను మాత్రం వేస్తే దేవుడి దయవల్ల దండం పెట్టి చెప్తాను. అతను వస్తే ఏదో జరుగుతుందని హ్యాపీ అంతే. సీఎం జగన్ వచ్చి త్రీ ఇయర్స్ అవుతున్నది, సో మరి మీరు ఏం చెప్పాలనుకున్నారు రూలింగ్ కోసం? ఇప్పటివరకు అయితే బాగానే చేస్తున్నాడండి. సో ఇప్పుడు అతను పెట్టిన పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏంటి? అమ్మఒడి. సో ఓకే, బాగా వస్తుందా మరి? వస్తుందండి. ఓకే, సో మరి నెక్స్ట్ సీఎం ఎవరే అవకాశాలు ఉన్నాయి? తనే అవ్వచ్చేమో. జితేంద్ర. ఏం చేస్తుంటారు? ఏలో చదువుతున్నాను, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది, త్రీ ఇయర్స్ వాళ్ళ పాలన ఎలా ఉన్నది అంటే చెప్తారా? బాగుంది. సోకి మరి ఏం నచ్చింది మీకు? ప్రజలు బాగా పరిపాలిస్తారు అంత. మరి నవరత్నాల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచి స్కీమ్ అంతే. సో చాలా వరకు కొన్ని పథకాలు పెట్టడం జరిగింది, సో మరి మీకు ఏ పథకం నచ్చింది? వాహన పాత్ర బాగా నచ్చింది. మరి నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉందా? ఐడియా అంటే అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఏం బాగలేదు, ఏం నచ్చలేదు మీకు? రోడ్లు చూడండి, అక్కడ చూసారా ఒకసారి? అక్కడ కెమెరా పెట్టండి. కాంప్లెక్స్ దగ్గర ఎలా ఉందంటే అంత చెత్తగా ఉంది ఒకటది. రెండోది వచ్చి ఎవరికి ఉద్యోగాలు ఎవరికి లేవు. వాలంటీర్లు అంటారు, వాలంటీర్ వల్ల చాలామంది పాపం మైనస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 5000 ఇస్తున్నారు, ఆ 5000 కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిగ్రీలు చదువుకొని లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. డిగ్రీ చదివి 5000 అంటే ఎవరికైనా ఇబ్బందే కదండి, దానివల్ల వాళ్ళకి మైనస్. వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే మా పిల్లడు ఏమవుతాడో తెలియక మామూలు ప్రైవేట్కి వెళ్ళిపోతే 10,000-15,000 వస్తుంది, కానీ ఇది 5000. 5000లో తిరగడానికి మినిమం 2,000-3,000 అయిపోతుంది, 2,000 ఉంటుంది. ఆ 2,000 వల్ల వాడికి ఏం జరిపోద్ది చెప్పండి? ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ 2,000తో ఏం పోషిస్తాడు చెప్పండి? నెక్స్ట్ వైన్స్ తీసేస్తున్నాడు, తీయలేదు, మళ్ళీ అమౌంట్లు పెంచేశాడు. చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు 140 రూపీస్ ఉండేటప్పుడు ఇప్పుడు 250 రూపాయలు అలా ఉంది. బీర్ బాటిల్ వచ్చి మామూలు రేటు 200 ఉంటుంది దాని మీద, కానీ వీళ్ళు తీసుకోవడం ఏంటంటే బార్లో 300 రూపాయలు 280 రూపాయలు తీసుకుంటున్నాడు. కాస్ట్ ఒకలాగా ఉంటుంది, బయట తీసుకోవడం ఒకలాగా. అంటే అంద మీద రేటు, బీర్ మీద రేటు కాస్ట్ వచ్చి 2,200 ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు బారుడు తీసుకున్నది 180 రూపాయలు, అదే 80 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు, అది మైనస్.
గ్యాస్ వచ్చి చాలా కాస్ట్ పెరిగింది. గ్యాస్ ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, అంటే నేను లైఫ్లో ప్రతిదీ తెస్తున్నప్పుడు తెలుస్తుంది, ఇంతకుముందు నాకు తెలియదు మా ఫ్యామిలీ తెచ్చేవారు. ఇప్పుడు నేను గ్యాస్ తెస్తాను, 1180 రూపాయలు తెచ్చాను మొన్న, 1080. రూల్ ఏం బా ఇదే బాగలేదు, ఎందుకంటే తను ఏం చేసినా చేయకపోయినా డెవలప్మెంట్ ఉండేది. నైట్ అయ్యేటప్పుడు కొన్ని దగ్గర కరెంటు కూడా ఉండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి దాంట్లో మైనస్ కానీ ప్లస్ ఎక్కడా లేదు. నెక్స్ట్ సీఎం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు అయితే అనేసి అనుకుంటారు, కానీ పార్టీ అనే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది. ఇప్పుడు కుర్రోళ్ళందరూ జాబుల గురించి అంటే స్టడీ గురించి వాటి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ కంపెనీస్ ఏవి రాలేదు, వచ్చిన కంపెనీలన్నీ పంపిస్తాడు. లూలూ కంపెనీ ఉంది, దాన్ని రిటర్న్ పంపిస్తారు, అది వచ్చి ఉంటే కొంతమందికి ఉపయోగం ఉంది. అలాగే చాలా ఉండి కంపెనీలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న కంపెనీలు కూడా సరిగ్గా లేవు, పని చేయట్లేదు. ఐటీ సర్జ్ ఒకప్పుడు అంత చాలా బాగుండేది, ఇప్పుడు ఐటీ సర్జ్లో కొన్ని కంపెనీలు ఆపేశారు. చాలామంది చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలాగ ఉండడం వల్ల ఏమవుతుందంటే జాబులు తీయట్లేదు కదా, జాబ్ క్యాలెండర్ ఏమైనా తీసాడు అంటే ఏం లేదు. చాలా తెలంగాణకి కంపెనీలు వస్తాయి, ఎందుకు మనకు ఆంధ్ర కంపెనీలు రావట్లేదు, మనకు డెవలప్మెంట్ లేదు కాబట్టి ఏ కంపెనీ కూడా రావట్లేదు. డెవలప్మెంట్ ఉంటే ఎందుకు రావట్లేదు. ఇదే సిచ్యువేషన్ మొన్న జగన్ వెళ్ళారు కదా, ఇదే ఎవరు వస్తే బాగుంటది నెక్స్ట్ సీఎం గా రావాలంటే చంద్రబాబు నాయుడు అండి, విజన్ ఉన్న నాయకుడు అతను. అంటే తింటండా తినలేదా లేకపోతే ఏం చేస్తాడు అనేది అనవసరం. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తాడు ఒకటోది ప్రతిదీ. ఎందుకు ఇప్పుడు వరద బాధితులు వచ్చే వరద, ఆ వరదలకు ఏమైనా వెళ్ళి అతను ఏం చేశాడా, ఏం చేయలేదు. ఏం చేశాడు చెప్పండి, వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళే, 100 మంది ఉంటే 50 మంది 60 మందికి ఇస్తున్నారు ఫుడ్ తగిన వాళ్ళకి ఇవ్వట్లేదని ప్రతి న్యూస్లో చూస్తున్నాం కదా. అదే